హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు ధీరజ్ కుమార్. ఈ ఛానల్ కోసం నా పేరు రాకీ డిరేజ్ అని వాడతాను, అండ్ ఆల్సో కొంచెం ఆర్ట్ రిలేటెడ్ వర్క్ కోసం రాకీ డిరేజ్ అన్న పేరు వాడుతూ ఉంటాను. సో నాది తెలుగునే. నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాదే, కానీ కొంచెం స్పష్టమైన తెలుగు మాట్లాడడం కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు. అలా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు ఈ డైలెక్ట్, ఆ స్లాంగ్. సో అదేం పట్టించుకోకుండా మీరు ఇది వింటారని నేను కోరుకుంటున్నాను. అండ్ మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఆ ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడాల్సి వస్తుందంటే చెప్పాను కదా, నాది అంతా తెలుగు బ్యాక్గ్రౌండ్, కాలేజ్లో స్కూల్లో కానీ అంతగా ఎక్కువ లేదు. సో జస్ట్ అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ వీడియో సిరీస్లో పాండాస్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. పాండాస్ ఇస్ అ లైబ్రరీ, పైథాన్ లైబ్రరీ. అది దేనికి యూజ్ చేస్తారంటే డేటా సైన్స్ రిలేటెడ్ వర్క్ కోసం. ఏదైనా డేటా ప్రాసెసింగ్ ఉంటే దానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు పాండాస్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ పాండాస్ మీకు తెలుగులో నాకు చెప్పాలని ఉంది. అండ్ ఎందుకంటే అది ఇప్పుడు డేటా అనాలిసిస్, డేటా సైన్స్ అనేవి భూమిలో ఉన్నాయి. చాలామందికి చాలా ట్యూటోరియల్స్ దొరుకుతాయి ఆన్లైన్, కానీ తెలుగులో ఎక్కువ లేదు ఇన్ డెప్త్లో. సో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ చాప్టర్లో మనం ఎక్కువ ఏం కవర్ చేయమండి అబౌట్ పాండాస్, కానీ కొంచెం డేటా అనాలిసిస్, డేటా సైన్స్ ఎందుకు ఉంది, హౌ బిగ్ డేటా ఇస్, బిగ్ డేటా ఎందుకు ఇంపార్టెంట్, ఎలా అది పైకి వస్తుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం. బట్ సో బిగ్ డేటా అనేది చాలా బజ్ వర్డ్ అయిపోయింది, అందరూ వాడుతూ ఉంటారు బయట. సో స్టార్టప్స్లో బాగా వాడతారు, మేము బిగ్ డేటా చేస్తున్నాం అన్నట్టు. సో బిగ్ డేటా వచ్చేసి ఏంటంటే, ఇట్స్ ఇప్పుడు మూడో సెంటెన్స్ చూస్తే మీరు, ఇట్స్ ది అమౌంట్ ఆఫ్ డేటా వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ యూజర్స్ కేపబిలిటీ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్. అంటే ఇప్పుడు డేటా చాలా వస్తుంది మీకు, అండ్ లెట్స్ సే మీరు అది ప్రాసెస్ చేయలేకపోతున్నారు యూజింగ్ నార్మల్ మెథడ్స్, అప్పుడు దాన్ని బిగ్ డేటా అంటారు. సో దాని వాల్యూమే చాలా ఎక్కువ ఉంటుంది, దాని స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ సెంటెన్స్లో ఏం రాస్తుందంటే, కంపెనీస్ యూజ్ బిగ్ డేటా టు ఐడెంటిఫై పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ అనలైజ్ పీపుల్స్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్స్. సో బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, సో నేను ఇదంతా తెలుగులో రాయలేదు, ఎందుకంటే ఇది క్విక్గా నాకు ఈజీగా అర్థమవుతుంది ఇంగ్లీష్లో రాస్తే. సో ఇట్లాగే ఉండించాను. బట్ అఫ్కోర్స్ ప్రతి పదం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో కంపెనీస్ యూజ్ బిగ్ డేటా దేనికి యూజ్ చేస్తారు అంటే, జనరల్గా కస్టమర్స్ని తెలుసుకోవడానికి, కొత్త కస్టమర్స్ ఎవరు అవ్వచ్చు అని, ఎక్కడ మనం మార్కెటింగ్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళి మనం మాట్లాడచ్చు, కొత్త కస్టమర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకురావచ్చు అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి బిగ్ డేటాని బాగా వాడతారు. అండ్ దాంతోపాటు జనాలు ఏం కోరుకుంటున్నారు, జనాల హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా బాగా వాడుతూ ఉంటారు బిగ్ డేటా అందర్ కంపెనీస్. సో అమెజాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళందరూ చేసేదే ఇది. సో మూవింగ్ ఫర్దర్ ఏంటంటే, మనకి బిగ్ డేటాలో మనం బిగ్ డేటా బాగా అర్థం చేసుకోవాలి, బిగ్ డేటా ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అని అర్థం చేసుకోవాలంటే 4 డైమెన్షన్స్ ఉంటాయి ఆఫ్ బిగ్ డేటా, దాన్ని 4 వీస్ అని కూడా అంటారు. సో ఈ 4 వీస్ మనం అర్థం చేసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏం అర్థమవుతుందంటే, బిగ్ డేటా యాక్చువల్లీ కాంప్లికేటెడే, అంత ఈజీ కాదు టు మేనేజ్. సో ఇవి అర్థం చేసుకున్నాక మనకి కంప్లీట్గా ఒక పిక్చర్ వస్తుంది అన్నమాట. సో ఆ 4 వీస్ ఏంటంటే, ఒకటి వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ అండ్ వెరాసిటీ. సో ఇది ఈచ్ వన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వాల్యూమ్ ఏంటంటే, ఒక స్టాటిస్టిక్ ఏంటంటే, ఈ మధ్య న్యూస్ వచ్చింది దాట్ మన ఇయర్ 2020, అదే 2 ఇయర్స్లో రాబోతోంది, ఆ ఇయర్ కల్లా 40 జెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది మన దగ్గర అని, ఆల్ ఓవర్ ది వరల్డ్ అనేది ఒక ఎస్టిమేట్. సో 40 జెటాబైట్స్ అంటే 43 ట్రిలియన్ గిగాబైట్స్.
సో దట్ ఈస్ వెరీ బిగ్ అన్నమాట. సో మీకు మీ మూవీ ఒక 1-2 GB, 3 GB, 4 GB రావచ్చు. సో 43 trillion GB అంటే చాలా పెద్ద డేటా, అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ డేటా, అండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో బై 2020 అంత ఉండిందంటే ఇట్ మైట్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో 40 ZB డేటాని ప్రాసెస్ చేసే, అంటే అవంతా వాడతామని కాదు బట్ అంతగా వాడితే కనుక, లెట్స్ సే ఈవెన్ 1 million GB కూడా వాడితే కనుక, హౌ డు ఐ ప్రాసెస్ ఇట్? ఆర్ 1 GB డేటా కూడా చాలా కష్టమే ప్రాసెస్ చేయడం, సో హౌ డు ఐ ప్రాసెస్ ఇట్? అలా సో ఇట్లాంటివి ప్రాసెస్ చేయాలంటే మనకి స్పెసిఫిక్ టూల్స్ వాడాలి, స్పెసిఫిక్ మెథడ్స్ వాడాలి. అందుకే మనకి వాల్యూమ్ అనేది ఒక వన్ ఆఫ్ ది డైమెన్షన్స్ టు అండర్స్టాండ్. ఇది కాంప్లికేటెడే, బిగ్ డేటా కూడా కొంచెం కాంప్లికేటెడే, చాలా కాంప్లికేటెడే అని అర్థమవుతుంది అన్నమాట. సో వాయిస్ ఆఫ్ హ్యూజ్ అంటే ఎందుకు ఇంత డేటా ఉంది అంటే, మన దగ్గర యాక్చువల్లీ ఇంటర్నెట్ బాగా గ్రో అయిపోయింది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ వచ్చేస్తుంది, అన్నిటికీ ఇంటర్నెట్ వాడుతున్నాం, అన్నిటికీ ప్రతి చేసే ప్రతి పనికి వీఆర్ మనం స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. మనం రాసుకుంటున్నాం ఇది అయింది అది అయింది, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం మనం ఇది తయారు చేస్తున్నాం, లేకపోతే ఇంకేదైనా మూవీస్ కానీ అక్కడ షేర్ చేస్తున్నాం, లేకపోతే ఏది పడితే అది అవుతుంది ఇంటర్నెట్ పైన. సో దీని వలన మనకి వాల్యూమ్ బాగా పెరుగుతుంది అన్నమాట, మనం చేసే పనులు పెరుగుతున్నాయి, అండ్ ఆల్సో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా పెరుగుతుంది అందరికీ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ, వరల్డ్లో కూడా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మోర్ చీపర్ స్టోరేజ్. సో ఇదివరకు స్టోర్ చేసుకోవడానికి చాలా కష్టం, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత, అమెజాన్ క్లౌడ్ సొల్యూషన్స్ ఇవన్నీ వచ్చాక, వీ కెన్ స్టోర్ డేటా వెరీ చీప్లీ, అండ్ స్టోరేజ్ చీప్ అయిపోయింది కాబట్టి ఏది పడితే అది స్టోర్ చేస్తున్నారు జనాలు, అన్నిటినీ నోట్ డౌన్ చేసుకుంటున్నారు. సో దాట్ యూనో ఇప్పుడు ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత యూజ్ అవుతుంది ఈ డేటా అన్న మైండ్ సెట్, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, అది మంచిదే. కానీ అలా స్టోర్ చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో దిస్ ఇస్ ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అండ్ దెన్ క్యాప్చర్ ఆఫ్ డేటా ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో స్టోరేజ్ ఒకటే కాదు, క్యాప్చర్ చేసేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది ఫోటోలు తీస్తున్నారు కెమెరాస్ నుంచి, ఎక్కువ మంది పోస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్, అండ్ సోషల్ మీడియా వలన ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే వేరబుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ మీ ఎంఐ రిస్ట్ బ్యాండ్ యూస్ చేసి ఎన్ని స్టెప్స్ ఈరోజు నడిచాము, ఎంత ఫ్యాట్ బర్న్ అయింది, లేకపోతే ఎంత దూరంలో ఉన్నాను, ఇవన్నిటి మూలాన ఏంటంటే కొత్త కొత్త డివైజెస్, కొత్త కొత్త వేస్ ఆఫ్ క్యాప్చరింగ్, కొత్త కొత్త క్యాప్చరింగ్ మెథడ్స్ తెస్తున్నాయి అన్నమాట. సో దాని మూలాన ఏంటంటే ఎక్కువ డేటా పెరుగుతూ పోయింది. సో దిస్ ఇస్ ఇన్ కంక్లూషన్ ఏంటంటే వాల్యూమ్ బాగా పెరుగుతుంది డేటాది. సో అది ప్రాసెస్ చేయడానికి వీ డెఫినెట్లీ హ్యావ్ టు, మనకి డెఫినెట్లీ ఒక ఇది ఉండాలి, ఒక గుడ్ టూల్, గుడ్ రీసోర్స్. సో నెక్స్ట్ ఏంటంటే వెలాసిటీ. వెలాసిటీ వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఇట్స్ అ స్పీడ్. సో మనకి డేటా కూడా అందటం చాలా ఫాస్ట్గా అందుతుంది, ఎందుకంటే అది ఎందుకో కింద రాసుంది, బట్ బిఫోర్ దాట్ మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది డేటా, అండ్ మనం ష్యూర్ ఉండాలి హౌ ఫాస్ట్ వీ కెన్ ప్రాసెస్ దాట్ డేటా. ఇప్పుడు ఒక బాల్ వస్తుంది ఫాస్ట్గా అంటే అది క్యాచ్ పట్టే స్కిల్ కూడా ఉండాలి, మనకి క్యాచ్ పట్టే ఎబిలిటీ ఉండాలి, కేపబిలిటీ ఉండాలి. సో అలాగే ఒక డేటా చాలా ఫాస్ట్గా వస్తుందంటే వీ నీడ్ టు క్యాచ్ ఇట్, ప్రాసెస్ ఇట్, అంతా చాలా ఫాస్ట్గా జరగాలి. సో ఈ వెలాసిటీ ఇంత ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ బిగ్ డేటా కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. సో సెకండ్ డైమెన్షన్ వైజ్ కూడా మనం చెప్పొచ్చు అన్నమాట, చాలా కాంప్లికేటెడ్ రా బాబు అని. అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ వచ్చేసి ఏంటంటే, రియల్ టైంలో మనకి అనలిటిక్స్ అన్నమాట, లైక్ మినిట్ టు మినిట్ లేకపోతే సెకండ్ టు సెకండ్ లేకపోతే 10 సెకండ్స్ to 10 సెకండ్స్ ఏదైనా డేటా చేంజ్ అవుతుందంటే అది వస్తూ ఉంటుంది అన్నమాట, దట్ కమ్స్ టు ద సర్వర్స్, ఉన్న సర్వర్స్కి. సో వన్ ఎగ్జాంపుల్, అంటే వన్ టూల్ విచ్ యూ కెన్ యూజ్ రియల్ టైమ్ అనలిటిక్స్కి ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎలాస్టిక్ మ్యాప్ రిడ్యూస్ అని. మనం దీని గురించి ఇంకెక్కడైనా మాట్లాడచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద టాపిక్, బట్ ఒక టూల్ అది. అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ వచ్చేసి ఏంటంటే, అదే మీకు చెప్పాను కదా ఇందాక, సో మనకి అనలిటిక్స్ ఆన్ రియల్
టైం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు స్కోర్ ఎంత చేంజ్ అయింది, క్రికెట్ స్కోర్ లేకపోతే ఇంకేదైనా ఒక చోట వర్షం పడుతుందంటే ఎంత, వర్షం కాకపోతే ఇంకేదైనా అంటే ట్రాఫిక్ ఎలా చేంజ్ అవుతుంది ఫ్రమ్ 1 మినిట్ టు అనదర్, ఒక మినిట్కి ఎంత ఉన్నాయి, ఎంత ఉంది ట్రాఫిక్, నెక్స్ట్ మినిట్ ఎంత ఉంది, ఇట్లాంటి డేటా రియల్ టైమ్ అనలిటిక్స్కి చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు స్పీడ్ కూడా చాలా పెరిగినట్టే కదా. సో వాయిస్ ఆఫ్ ఫాస్ట్ అంటే సో హై స్పీడ్ డేటా అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనమాట. సో మనం ఓవర్ టైం మనం మనుషులం చాలా ప్రోగ్రెస్ అయ్యి బాగా వెరీ ఏమంటారు 3G నెట్వర్క్స్, 4G నెట్వర్క్స్ బాగా గట్టివైనవి మనం బిల్డ్ చేసాం. సో వాటి మూలాన ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ ఆల్సో కమ్యూనికేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. సో అది ఇంక్రీజ్ అయ్యాక ఇప్పుడు వెలాసిటీ, ఆబ్వియస్లీ వెలాసిటీ ఆఫ్ దిస్ డేటా హ్యాస్ ఇంక్రీస్డ్ దాని మూలాన. అండ్ డెఫినెట్లీ ఇంకో రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ మనం యూజ్ చేసేవి, ట్యాబ్లెట్స్ యూజ్ చేసేవి, మొబైల్స్ యూజ్ చేసేవి అందరు యూజ్ చేస్తున్నారు, అందరూ డేటా వెనక్కి పంపిస్తున్నారు, ఆ డేటా ఎవరెవరు పడితే వాళ్ళు అందరు స్టోర్ చేసుకుంటున్నారు. సో ఇలా రకరకాలుగా దేర్ ఆర్ రీజన్స్ అన్నమాట ఈ వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వటానికి. నెక్స్ట్ వి ఏంటంటే వెరైటీ. వెరైటీ క్యాన్ బి డ్యూ టు మెనీ సోర్సెస్ ఆఫ్ డేటా. సో ఏంటంటే మనం ఇచ్చే డేటా ఆల్వేస్ ఒకే ఫార్మాట్లో ఉండక్కర్లేదు, సమ్టైమ్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం రాసుకోవాలి. అండ్ కొన్ని కొన్నిసార్లు రాసుకోకపోతే అవి ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలనేది మనకి ముందే తెలిసి ఉండాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయన్నమాట వెన్ డేటా హ్యాస్ అ లాట్ ఆఫ్ వెరైటీ. సో ఆ టెక్నాలజికల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి వీ నీడ్ అ టూల్ అండ్ వెరైటీ ఈజ్ వన్ డైమెన్షన్ అగైన్. అందుకే వెరైటీని చూసి మనం చెప్పొచ్చు అరే బిగ్ డేటా చాలా కాంప్లికేటెడ్ అని అగైన్. సో ఇది చెప్పాక ఇది ఎందుకు ఇంత ఒక ఛాలెంజ్ అంటే బికాజ్ ఒకళ్ళు ఒకలాగా పంపించవచ్చు డేటా. ఆ డేటా ఫార్మాట్ ఒకసారి మనకి డివైస్ చేంజ్ అయింది కాబట్టి మనకి అలా రావచ్చు, లేకపోతే వేరే వాడు పంపించాడు కాబట్టి అలా రావచ్చు, లేకపోతే మనం చెప్పలేం. చాలాసార్లు డేటా రకరకాలుగా వస్తుంది. సో ఈ ఎవర్ చేంజింగ్ డేటా ఫార్మాట్ మూలాన ఇలా వాట్ ఇట్ మీన్స్ ఇస్ దాని మీనింగ్ ఏంటంటే ఇంత చేంజ్ అవుతుంది కాబట్టి డేటా ఫార్మాట్ మన వరల్డ్లో. సో ఏం చేశారంటే నో సీక్వల్ డేటా బేసెస్ అని స్టార్ట్ చేశారు. సో నో సీక్వల్ డేటా బేసెస్ అది యూజ్ చేస్తే మనం అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే దానికి ఒక కరెక్ట్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉండదు, సో ఎలా పడితే అలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ లాస్ట్ వి ఏంటంటే వెరాసిటీ. వెరాసిటీ ఈజ్ లైక్ దాన్ని ఎలా అంటామంటే ది నీడ్ టు కన్ఫర్మ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది డేటా. సో మనకు వచ్చే డేటా కరెక్టా కాదా, దాని ఎర్రర్స్ ఎంతగా, అండ్ దెన్ కొన్ని కొన్నిసార్లు మిస్సింగ్ ఉంటుంది డేటా, కొన్ని కొన్నిసార్లు జస్ట్ ఎంటీ స్పేస్ వస్తుంది మనకి, అక్కడ ఒక నెంబర్ ఉండాలి కానీ ఏం రాదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనకు ముందే తెలిసి ఉండాలి, ముందే మనం రాసుకొని పెట్టుకోవాలి, లేకపోతే కొన్ని కొన్నిసార్లు సర్వర్కి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా రాసుకోకపోతే. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలాంటి టూల్స్ యూజ్ చేసి ముందే రాసుకుంటాం అన్నమాట. సో అది అక్కడ 0 ఉండాలా లేకపోతే అక్కడ ఏమి ఉండాలి అని. సో ఆ సోర్స్ ఆఫ్ డేటా కూడా వెరిఫైడ్ ఉండాలి. సో ఎవరు పడితే వాళ్ళు పంపిస్తే అది నమ్మేలేం, అది కరెక్ట్ డేటా అని. సో ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి, విచ్ యాడ్స్ అనదర్ డైమెన్షన్. అంటే అది ఇంకో రీజన్ అనమాట, అరే ఇది కూడా ఇది కూడా యాడ్స్ టు ద కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ డేటా అన్నట్టు. సో దీని మూలాన కాంప్లికేటెడ్ అయిపోయింది అన్నట్టు. సో అలా లాస్ట్కి ఏంటంటే లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే పూర్ డేటా క్వాలిటీ, అంటే డేటా క్వాలిటీ చాలా తక్కువ ఉంటే కనుక దాని మూలాన వచ్చే కాస్ట్ ఫర్ ద హోల్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, అంటే యుఎస్ఏలో కంపెనీస్కి ఖర్చు అయ్యేది $3 trillion. $3 trillion అంటే చాలా ఎక్కువ డబ్బులు. సో అది దట్ క్యాన్ బి సెడ్ అది చాలా ఒక పెద్ద లాస్, జస్ట్ బికాజ్ మన డేటా, మనం ఇచ్చే డేటా, మనం పంపించే డేటా సరిగ్గా లేదు, ఆ క్వాలిటీ బాగాలేదు.
So, veracity is another dimension అన్నమాట. సో కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం కంక్లూషన్స్ మాట్లాడుకుందాం. ఇంకా ఉంది యాక్చువల్లీ మాట్లాడాల్సింది, బట్ దిస్ ఇస్ అబౌట్ మనం ఇప్పటిదాకా మాట్లాడిన కంక్లూషన్స్. సో వాల్యూమ్ అండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, అది మనం ఆపలేం. అండ్ కంపెనీస్ ఏం చేయాలంటే, కంపెనీస్కి వాళ్ళు చాలా పర్టికులర్ ఉన్నారు. ఏంటంటే దే నీడ్ టు ఎఫిషియెంట్లీ కలెక్ట్, ఫిల్టర్ అండ్ అనలైజ్ డేటా. అది బాగా కలెక్ట్ చేయడం, దాన్ని ఫిల్టర్ చేయడం, ఏది కరెక్ట్ ఏది కాదు, లేకపోతే ఏదైనా తప్పు డేటా ఉంటే అది తీసి పారేయడం, అండ్ దెన్ అనలైజ్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి మీనింగ్స్ డిరైవ్ చేయాలి. ఇదంతా ఎందుకు చేయాలంటే, కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా ఇంకా బెటర్ అండ్ బెటర్ మీట్, అంటే యూనో కస్టమర్ కావాల్సింది ఇంకా బెటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. సో రియల్ టైమ్ అనలిటిక్స్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. సో ఇందాక చెప్పిన రియల్ టైమ్ అనలిటిక్స్ మనకి మినిట్ టు మినిట్ చేంజెస్ ఇట్లాంటివి మనం మనకి కావాలి. సో అది కావాలి కాబట్టి టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఆర్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. అంటే మనకి పెద్ద పెద్ద టెక్నాలజీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద టూల్స్ వస్తున్నాయి. సో అవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనకి రియల్ టైమ్ అనలిటిక్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి రియల్ టైమ్ అనలిటిక్స్. సో ఇవంతా హ్యాండిల్ చేయడానికి మనకి ఒక మంచి టూల్ కావాలి. సో అది ఇక్కడ ఒక పెద్ద పాయింట్ అన్నమాట. సో కమింగ్ టు పైథాన్, పైథాన్ ఎందుకు వాడుతున్నాం, పాండాస్ వాడాలంటే పైథాన్ వాడాలి. సో పైథాన్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. సో దాని రేట్ చాలామంది యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. సో అది బాగా గ్రో అవుతుంది అన్ని సర్కిల్స్లో, మన కంపెనీ సర్కిల్స్లో, స్టూడెంట్ సర్కిల్స్లో, అకాడమిక్స్లో, ఎక్కబడితే అక్కడ. సో పైథాన్ ఎందుకు డేటా సైన్స్కి అంటే, ఫస్ట్ పాయింట్ యూజర్ ఫ్రెండ్లీ సింటాక్స్ అన్నమాట. సింటాక్స్ అంటే మనం ఎలా రాస్తాం కోడ్. సో పైథాన్లో రాసే కోడ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఎలా అంటే అది బాగా ఈజీగా అర్థమైపోతుంది ఏం రాసామో కింద అని. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనమాట, ఇట్లా రాస్తే ఇది ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఇది దీని మీనింగ్ ఇది అని. సో అది హ్యూమన్ రీడబుల్ అనమాట, అండ్ అందుకే మన సింటాక్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అంటారు. అండ్ దెన్ పైథాన్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ నాట్ కంపైల్డ్. ఇది ఒక టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే మనకి డెవలప్ చేసేటప్పుడు రాసేటప్పుడు కోడ్ అది ఫస్ట్ కంపైల్ చేసి ఆ కంపైల్ చేసిన ఫైల్ని మనం వాడుకోవాలన్నమాట. కానీ పైథాన్ అలా కాదు, అప్పుడే అది ఇంటర్ప్రిట్ అయిపోయి అక్కడికక్కడే అది రన్ అయిపోతుంది. సో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు మనం కరెక్ట్గా రాసామో లేదో. అండ్ దెన్ పైథాన్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది ఫర్ పార్సింగ్ డేటా, అనలైజింగ్ డేటా. సో పార్సింగ్ అంటే అర్థం చేసుకోవడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం కరెక్ట్గా, అనలైజ్ చేయడం అంటే దాన్ని ఇంకా ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడం. సో దానికి లైబ్రరీ ఉంది, అండ్ లైబ్రరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ కంప్యూటేషన్స్ వాటికి కూడా ఒక పెద్ద లైబ్రరీ ఉందన్నమాట. సో ఫైనల్లీ ఏంటంటే పైథాన్కి లైబ్రరీస్ ఉన్నాయి ఫర్ విచ్ హ్యావ్ వాటికి ఏంటంటే పెద్ద కంప్లీట్ టూల్ కిట్ ఉంది ఫర్ డేటా సైన్స్ అండ్ అనాలిసిస్కి. సో అందుకే పైథాన్ని బాగా పైథాన్ ఇస్ యూస్ఫుల్ అని మనం చెప్పొచ్చు. పాండాస్ వచ్చేసి ఏంటంటే, సో పాండాస్ ఏంటంటే ఒక హై పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్ ఎందుకంటే అది చాలా ఫాస్ట్ అండ్ చాలా ఎఫిషియెంట్ అన్నమాట. అండ్ ఓపెన్ సోర్స్, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అండ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్, దానికి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ ఎవరైనా వాడుకోవచ్చు అది. సో దానికి అది వాడుకోవడానికి ఖర్చు అవ్వదు బేసికలీ. సో అదొక లైబ్రరీ ఫర్ డేటా అనాలిసిస్ ఇన్ పైథాన్. సో పైథాన్ లాంగ్వేజ్లో మనకి ఇది ఒక మంచి లైబ్రరీ. సో దాని ఫీచర్స్ ఏంటంటే, పాండాస్ క్యాన్ ప్రాసెస్ వెరైటీ ఆఫ్ డేటా సెట్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నమాట. టైమ్ సిరీస్ ఫార్మాట్ అంటే ఈరోజు ఇలా ఉంది, రేపు అలా ఉంది, లేకపోతే ఈ నిమిషం అలా ఉంది, నెక్స్ట్ నిమిషం అలా ఉంది, అలాంటి ఫార్మాట్. టాబ్యులర్ ఫార్మాట్ అంటే ఒక టేబుల్లో మనం రాసుకునే డేటా. అండ్ హెటెరోజీనియస్ అంటే అది కొన్ని కొన్నిసార్లు ఒకలాగా ఉండొచ్చు, ఇంకోలాగా ఉండొచ్చు. సో దాని స్ట్రక్చరే మారచ్చు.
అండ్ మ్యాట్రిక్స్ డేటా మీకు అదే కనుక మీరు 11th 12th మ్యాట్రిసెస్ బాగానే చదువు ఉంటే మీకు తెలుసు, మ్యాట్రిక్స్ అంటే ఒక రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోగలదు అన్నమాట పాండాస్. అండ్ లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరీడ్ సోర్సెస్ సచ్ అస్ సిఎస్వి అండ్ డీబీ ఎస్క్యూఎల్. సో సిఎస్వి లాంటి ఫార్మాట్ నుంచి కూడా మనం తీయచ్చు పాండాస్ యూస్ చేసి, డేటాబేస్ నుంచి తీయచ్చు, సీక్వెల్ అదే ఎస్క్యూఎల్ డేటాబేసెస్ నుంచి తీయచ్చు. సో ఇది ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో పాండాస్లో అనే ఫంక్షన్స్ ఉంటాయి మనకి, అరే ఇది తీరా బాబు అంటే చాలా ఈజీగా తీసేస్తుంది. సో అందుకే పాండాస్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ వీ కెన్ డూ మెనీ ఆపరేషన్స్. సబ్సెట్టింగ్, సబ్సెట్టింగ్ అంటే ఒక సెట్ నుంచి చిన్న సెట్ తయారు చేయడం, అండ్ దెన్ స్లైసింగ్ చేయొచ్చు అంటే ఒక సెట్ని స్లైస్ ఇక్కడ దాకా కావాలన్నట్టు చెప్పొచ్చు, లేకపోతే ఫిల్టర్ చేయొచ్చు, మర్జ్ చేయొచ్చు, మర్జ్ అంటే కలపడం టూ డిఫరెంట్ డేటా సెట్స్ని, గ్రూప్ బై చేయొచ్చు అంటే గ్రూపింగ్, రీఆర్డరింగ్ అంటే మీకు తెలిసిందే ఆర్డర్ మార్చడం, అండ్ రీషేపింగ్. రీషేపింగ్ ఇస్ లైక్ దాని కొంచెం కొన్ని డైమెన్షన్స్ రోస్ తీసేయడం అలా. అండ్ ఆల్సో మనకి ఇంకో ఫీచర్స్ ఏంటంటే వీ కెన్ డీల్ విత్ మిస్సింగ్ డేటా అన్నమాట. ఇందాక చెప్పాను కదా వెరాసిటీలో, సో సమ్టైమ్స్ డేటా లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం రూల్స్ రాసుకోవచ్చు, అరే డేటా నీకు కనిపించకపోతే అక్కడ జీరో పెట్టు అని, లేకపోతే ఇగ్నోర్ చేయని రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మనం, మన రూల్ బట్టి అది ఫాలో అవుతుంది. అండ్ దెన్ ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ పార్సింగ్ డేటా, అంటే పార్సింగ్ అంటే అది డేటా కలెక్ట్ చేయడం, డేటా అర్థం చేసుకోవడం కరెక్ట్గా, కన్వర్టింగ్ డేటా, డేటా కన్వర్ట్ చేయడం ఇంకో ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి, అండ్ దాన్ని మనం ఒక మోడలింగ్ డేటా కూడా వాడచ్చు, అంటే ఒక డేటాని మోడల్ చేయాలంటే దాన్ని వాడచ్చు, అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా వాడచ్చు. సో ఇట్ ఆల్సో ఇంటిగ్రేట్స్ వెల్ విత్ అదర్ పైథాన్ లైబ్రరీస్, అంటే అది వేరే పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి, సైకిట్ లర్న్, సైపై ఇట్లాంటివి వాడుతూ ఉంటారు ఫర్ మెనీ చాలా చాలా టాస్క్స్ కోసం. సో దాంతో పాటు కూడా ఇంటిగ్రేట్ ఈజీగా అవుతుంది పాండాస్ అని ఒక పాయింట్ వై మనం పాండాస్ యూజ్ చేయాలని. అండ్ 7th పాయింట్ ఏంటంటే డెలివర్స్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాన్ బి స్పీడెడ్ అప్ ఈవెన్ మోర్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ సైథాన్. సో సైథాన్ అంటే ఏంటంటే అదొక సి ఎక్స్టెన్షన్ టు పైథాన్ అనమాట. సో ఆ సి ఎక్స్టెన్షన్ టు పైథాన్ యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది, అది లేకపోయినా కూడా ఆల్రెడీ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది పాండాస్. ఆల్రైట్, సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. బెనిఫిట్స్ ఏంటంటే డేటా రిప్రజెంటేషన్. సో మనకి బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ పాండాస్లో ఫస్ట్ థింగ్ ఇస్ డేటా రిప్రజెంటేషన్. ఈజీగా డేటా ఫ్రేమ్స్ లాగా ఆర్ సిరీస్ లాగా మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు, అది చేయడానికి ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ రాసేసి పెట్టారు మనకి మన కోసం. సో అండ్ ఆల్సో డేటా సబ్సెట్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సో ఈజీగా సబ్సెట్ అండ్ ఫిల్టర్ ఆఫ్ ఫిల్టరింగ్ ఆఫ్ డేటా. సో అది దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అది ఒక డేటాని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు, ఒక డేటాని సబ్సెట్టింగ్ ఈజీగా చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా సబ్సెట్టింగ్ అంటే ఒక సెట్ నుంచి చిన్న సబ్సెట్, ఒక సెట్ నుంచి ఇంకో చిన్న సెట్ తీయడం. సో డేటా సబ్సెట్టింగ్ అండ్ ఫిల్టరింగ్లో అండ్ ఈ ప్రాసెస్ ఇస్ సెంట్రల్ టు డేటా ఎనలైసిస్ ప్రాసెసెస్, అంటే అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఆ ఇంపార్టెంట్ స్టెప్ చాలా ఈజీగా వీ కెన్ డూ ఇట్ మనం పాండాస్లో చేయొచ్చు. అండ్ దెన్ థర్డ్ పాయింట్ ఏంటంటే కన్సైజ్ అండ్ క్లియర్ కోడ్. సో క్లియర్గా ఉంటుంది కోడ్. సో క్లియర్ ఏపీఐ, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో మనకి ఏపీఐ అంటే వచ్చేసి అది ఎట్లా వాడాలి, ఎట్లా వాడచ్చు. సో అది చాలా ఈజీ, చాలా సింపుల్. అండ్ మోస్ట్ ప్రాసెసెస్ ఆర్ టూ లైన్స్ ఆఫ్ కోడ్. సో కొన్ని కొన్ని పెద్ద పెద్ద టాస్క్స్ జస్ట్ టూ లైన్స్లో ఖతం చేయొచ్చు మనం. సో అలా అయిపోతుంది. అండ్ ఫోర్త్ ఇస్ బిల్ట్ అపాన్ నంపై లైబ్రరీస్ అన్నమాట. నంపై అనేది ఒక పెద్ద లైబ్రరీ. సో ఇది పాండాస్ అవి యూజ్ చేసి బిల్డ్ చేశారు. సో దాని మూలన ఏంటంటే పర్ఫార్మెన్స్ ఈజీగా అయిపోతుంది. సో రెండు సింక్లో పనిచేస్తుంటే రెండు కలిసి పనిచేస్తాయి. సో ఎస్పెషలీ ఫర్ న్యూమరికల్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ఫైనలీ ఏంటంటే సమ్మరీ వచ్చేసి ఫోర్ వీస్ గురించి మాట్లాడడం. ఫోర్ వీస్ గురించి చెప్పాను నేను, వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ అండ్ వెరాసిటీ ఆఫ్ బిగ్ డేటా. అవి ఎట్లా షేప్ చేస్తాయి కాంప్లెక్సిటీని, వాటి మూలన ఎంత కాంప్లికేటెడ్ అయిపోతుంది. అండ్ వాల్యూమ్ అండ్ వెలాసిటీ ఆర్ ఎవర్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో డేటా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, డేటా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది.
and companies that can use big data will be the winners in the marketplace. So basically big data ni baga analyze chesi baga ardham chesukunte enta baga ardham chesukoni enta baga implement chesukunte manam we will be the biggest we'll be the best companies best we'll be the winners anamata so marketplace lo anduke idu chaala important. And Python is fast growing. Python chala fast ga grow avutundi and user friendly kuda, and it is popular for data analysis. And pandas is a core library of Python for data analysis anamata. It's a core library antam so Python lo. So it is adi specific ga data analysis kosam tayar chesaru. And final point entante data analysis practitioners ante evaraithe data analysis cheddam anukuntunaro they should become adept at pandas. So they should know pandas. వాళ్ళకి పాండాస్ బాగా తెలిసి రావాలి తెలిసి ఉండాలి. సో యా అందుకే మనం పాండాస్ నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా పాండాస్ గురించి స్టార్ట్ చేస్తాను, ఇంకా మాట్లాడతాను పాండాస్ గురించి. సో ఐ విల్ స్టార్ట్ ప్రాపర్గా. సో ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్, ఏంటి పాండాస్, ఎందుకు పాండాస్, అండ్ మన డేటా సైన్స్ ఆర్ బిగ్ డేటా ఏంటి అనేది. సో అంతేనండి ఈ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు అంతగా అర్థం కాకపోతే, లేకపోతే తెలుగు కనుక సరిగ్గా లేకపోతే సారీ ఫర్ దాట్, ఎందుకంటే నా తెలుగు కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది. వెళ్తూ నేను ఇంకా బెటర్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో రాయండి, ఆ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో ఇది కనుక నచ్చింటే, లేకపోతే ఇఫ్ యూ వాంట్ ఫాలో చేద్దామనుకుంటే ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.